ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రియులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనము నుండి కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు జరిగించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క హస్తము సాహస కార్యములు జరిగించగలిగిన హస్తము. ప్రభు ఆయన చేతిని చాపి మన జీవితాల్లో సాహస కార్యములు జరిగించగలిగిన దేవుడు. కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. లూకా సువార్త 12:49 వచనాన్ని చదువుకుందాం. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అగ్నిని కురిపించగలిగిన హస్తాన్ని ప్రభు చాపుతారు. అంటే సాహస కార్యాన్ని జరిగించగిన హస్తం ప్రభు ఈ భూమి మీద చాపుతూ ఉన్నారు. పేతురు 2:3 వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన హస్తము చాపినప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో అక్కడ రెండు విషయాలు రాస్తూ వచ్చాడు, మనం చదువుదాం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భూమి మీద నివసిస్తున్న ప్రజల మీద ఆయన హస్తం చాపితే ఆయన హస్తము చేసే సాహస కార్యం ఏమిటంటే దేవుడు అగ్నిని కురిపించగలడు, అలాగే జలప్రలయాన్ని కూడా రప్పించగలడు. అంతటి సాహస కార్యము చేయగలిగిన హస్తం. నోవాహు దినాలలో మనం చూసినప్పుడు భూమి మీద ఉన్న భక్తిహీనుల అందరినీ ఈ భూమి నుంచి తుడిచివేయడానికి దేవుడు తన హస్తమును చాపి జలప్రలయమును రప్పించారు. ఆ జలప్రలయము ద్వారా ఆ రోజున భూమంతటిని దేవుడు శుద్ధి చేశాడు. ఇది కేవలం మనిషి వల్లయే పని కాదండి. దేవాది దేవుడే తన హస్తమును చాపి ఆ రోజు భూమి మీద ఉన్న భక్తిహీనతను పాపాన్ని శాపను అంతటినీ తుడిచివేశాడు. అయితే ఆ రోజు దేవుడు ఒక మాట, ఒక నిబంధన చేశాడు. ఇకెన్నడూ ఇలాంటి జలప్రలయం భూమి మీదకి రప్పించను అని చెప్పారు. అయితే మరి నోవాహు దినాల తర్వాత కూడా భక్తిహీనులు పెరిగారు కదా, పాపులు పెరిగారు కదా. నోవాహు దినాల తర్వాత కూడా శుద్ధి కావాలి కదా అన్నప్పుడు తీర్పు దినము వరకు మనుషులను తీర్పు తీర్చడానికి అక్కడ రాశాడు. పేతురు 2:3-7 చదివితే, అయితే ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినదై. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడున్న ప్రజెంట్ ఈ భూమి మీద ఉన్న భక్తిహీనులందరికీ తీర్పు తీర్చడానికి ఒక సమయాన్ని ప్రభు నిర్ణయించారు. అగ్ని కొరకు వీరందరూ వెయిట్ చేస్తున్నట్లుగా వాక్యంలో చూస్తాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని హస్తము ఈ రోజున బ్రతుకుతున్న మన మీదకి దేవుని హస్తం చాపబడుతుంది. ఆ దేవుని హస్తములో అగ్ని ఉంది, అగ్ని దాచబడి ఉంది. ఈ అగ్ని ఒకటి భక్తిహీనులను నాశనము చేయుటకు వేసే అగ్ని, రెండవది భక్తుల మీద కూడా ఒక అగ్నిని ప్రభు వేయబోతున్నారు. ఆ అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజున దేవుని హస్తం ఆత్మ సంబంధమైన అనుభవాల్లో కొనసాగుతున్న మన జీవితాల్లో చేసే సాహస కార్యం ఏమిటంటే పరిశుద్ధాత్మను దేవుడు మన మీదకు పంపుతాడు. ఆ ఆత్మ మనలోకి వచ్చినప్పుడు గొప్ప సాహస కార్యాలు మన జీవితంలో ఆత్మ జరిగించడం ప్రారంభిస్తుంది. మనలో గొప్ప మార్పు కలుగుతుంది. అగ్నిని పంపినప్పుడు శుద్ధీకరణ ప్రారంభిస్తాడు. అగ్నిని పంపినప్పుడు నీతిమంతులలో ఒక నీతి కలిగిన కార్యాలను మనం చూడగలుగుతాం. నీతిమంతులలో గొప్ప దీవెనలు కలుగుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని విషయాలు అగ్నిని గురించి, అగ్ని యొక్క స్వభావాల గురించి మనము ఈరోజు ధ్యానిద్దాం. అగ్నికున్న గుణం ఏమిటంటే, స్వభావం ఏమిటంటే, వేడిగా ఉంటుంది అగ్ని.
వేడిగా ఉన్న ప్రాంతములో పురుగులు గాని క్రిమి కీటకాలు గాని ఏవి అక్కడ సంచరించలేవు. వేడిగున్న స్థలములో మనల్ని హాని చేసే క్రిములు ఏమి కూడా దగ్గరకు రాలేవు. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని ఆయన అగ్ని చేత నింపినప్పుడు మనలో దుష్టక్రియలు గాని సాతాని క్రియలు గాని లోక సంబంధమైన క్రియలు గాని ఈ లోకములో ఉన్న శరీరాశ నేత్రాశ జీవపు డంబం లోక సంబంధమైన ఆశీచ్చులు ఏవి కూడా మనలో ప్రవేశించవు. అప్పుడు మనం సంపూర్ణమైన పరిశుద్ధతలో నిలబడగలుగుతాం. కనుక మనము పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడతామో అప్పుడు మన స్వభావంలో మార్పు కలుగుతుంది. అంటే మనలో ఉన్న చెడుతనం, మనలో ఉన్న చెడు గుణాలు, చెడు ఆలోచనలు అన్నీ కూడా పూర్తిగా తుడుచుకుపోతాయి. పరిపూర్ణమైన మంచి క్రీస్తు స్వభావాన్ని మనం ధరించుకుంటాం. క్రీస్తులాడు హల్లెలూయా. అగ్ని ఎప్పుడు వేడిగానే ఉంటుంది, నులివెచ్చగా ఉండదు. గాలిని చూసినా నీటిని చూసినా నీరు నీటికి రెండు గుణాలు ఉన్నాయి, గాలికి రెండు గుణాలు ఉన్నాయి. నీరు వేడి చేస్తే వేడవుతుంది, చల్లపరిస్తే చల్లబడిపోతుంది. గాలి కూడా బాగా ఎండ వేస్తే వడగాల్పులాగా వస్తుంది, వర్షం పడితే చల్లగైపోతుంది గాలి. అయితే ఈ అగ్నికి ఉన్న గుణం ఏమిటంటే అగ్ని ఎప్పుడు కూడా వేడుగానే ఉంటుంది. ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా, నువ్వు వెచ్చగానే ఉండు చల్లగానే ఉండు. నులివెచ్చన స్థితిలో నువ్వు ఉండొద్దు. నులివెచ్చన స్థితిలో ఉంటే నువ్వు దౌర్భాగ్యుడువు, గ్రుడ్డివాడువు, ఎందుకు పనికిరాని వాడువు. నేను నీ ముఖం మీద ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను అంటారు ప్రభు. అంటే ఈ భక్తి యాత్రలో చాలామంది ఈరోజు ఎలా ఉంటారంటే నులివెచ్చని స్థితిలో ఉంటారు. యేసుక్రీస్తు చెప్పిన బోధనైతే అంగీకరించరు, యేసుక్రీస్తు ఇచ్చిన ఉపదేశాన్ని అంగీకరించరు, కానీ క్రైస్తవులుగా బ్రతకడానికి ఇష్టపడతారు. ఈ లోకంలో మేమందరం క్రైస్తవులమే అని చెప్పుకుంటారు, కానీ క్రీస్తు ప్రేమను ధరించుకుని ఉండరు. యేసుక్రీస్తును పరిపూర్ణంగా ప్రేమించిన వ్యక్తులుగా ఉండరు వీళ్ళు. అంటే ఒక రోషము కలిగిన క్రైస్తవునిగా క్రీస్తు వల్ల మేము బ్రతకాలి, క్రీస్తు చెప్పిన ప్రతి ఉపదేశానికి మేము లోబడాలి అనే మనస్తత్వం వీరిలో ఉండదు. మీరు ఏమనుకుంటారంటే మేము పుట్టుక నుంచి క్రైస్తవులమే, మా తల్లిదండ్రులు క్రైస్తవులే, మా చుట్టాలు క్రైస్తవులు, అందరూ క్రైస్తవులే, మేము క్రైస్తవులనే జీవిస్తున్నాం, మేము క్రైస్తవులం అని చెప్పుకుంటారు. కానీ క్రీస్తు వారిలో లేడు. మీరు ఎలాంటి వారంటే నులివెచ్చని స్థితిలో ఉన్నవారు. ఇలాంటి వారిని ప్రభు అంటారు, నువ్వు గుడ్డివాడివి, కుంటివాడివి, దౌర్భాగ్యుడివి, నేను నీ ముఖం మీద ఉమ్మివేయని ఉద్దేశించుతున్నాను అంటారు ప్రభు. అయితే ఈ నామకార్థమైన అనుభవం తొలగిపోవాలంటే పరిశుద్ధాత్మ అగ్ని నీ మీదకి ఎప్పుడైతే కురిమించబడుతుందో, పరిశుద్ధాత్మ అగ్నితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో, ఆ అగ్ని నీలో చేసే సాహసకారం ఏమిటంటే నామకార్థత తొలగిపోతుంది. రెండు పడవల మీద అడిగేసి లోకం వైపు క్రీస్తు వైపు ఉన్నవే అనుభవం నీలోంచి తొలగిపోతుంది. పరిశుద్ధాత్మ అగ్ని నీలోకి ఎప్పుడైతే వస్తుందో ఇక నీలో ఎక్కడ కూడా లోక సంబంధమైన ప్రేమ కానీ శరీర సంబంధమైన ప్రేమలు కానీ ఏమి ఉండవండి. పరిశుద్ధాత్మ చేత కుమ్మరించబడుతున్న క్రీస్తు మీద ప్రేమ, ఆ దైవికమైన ప్రేమ చేతను నింపబడతావు. ఆ ప్రేమ క్రీస్తు కొరకు నిన్ను నిలబడేటట్లుగా చేస్తుంది, క్రీస్తు కొరకు బ్రతికేటట్లుగా చేస్తుంది, క్రీస్తు కొరకు నీ ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడేటట్లుగా ప్రేమని నింపుద్ది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని హస్తం నీ మీదకి చాపబడినప్పుడు పరిశుద్ధాత్మ చేతను నింపబడతావు. అప్పుడు ఒకటి, నీలో ఉన్న శరీర సంబంధమైన స్వభావాలన్నీ తొలగిపోతాయి. ఆ వేడి నీలో ఎప్పుడైతే నింపబడిందో, ఆ వేడి నీలోకి ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు రోషం కలిగిన క్రైస్తవుని నిలబడగలుగుతావు. నీలో ఉన్న నామకార్థమైన జీవితం తొలగిపోతుంది. క్రైస్తవులారా హల్లెలూయా. రెండో విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. అగ్ని ఎప్పుడు కూడా మండేటప్పుడు పైకి లెగుస్తూ ఉంటుంది, మండినప్పుడల్లా అది పైకి లెగుస్తూ ఉంటుంది. అంటే దీని అనుభవం ఏమిటంటే యేసుక్రీస్తు చెబుతూ వచ్చారు, మీరు మొదట పైనున్న వాటిని వెదకండి, అటు పిమ్మట ఈ భూలోకంలో సమస్తం మీకు అనుగ్రహించబడతాయి. అంటే పరిశుద్ధాత్మ అగ్ని చేత మనం నింపబడినప్పుడు మనలో జరిగే గొప్ప కార్యం ఏమిటంటే మనం పైకి చూడడం ప్రారంభిస్తాం, పరలోక రాజ్యానికి సంబంధించిన నీతిని వెతకడానికి ఇష్టపడతాం, దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడతాం, దేవుని కోరిక తీర్చడానికి ఇష్టపడతాం. అప్పుడు భూలోకంలో ఉన్న సమస్తము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మీరు చూడండి, ఆది అపోస్తలు కానీ
పాత నిబంధన గ్రంథంలో నా భక్తులు గాని దేవుని ఆత్మతో నింపబడినప్పుడు వారి జీవితాలను మనం చూస్తే వారు ఇప్పుడు కూడా పరలోక రాజ్యం కొరకు పరలోకమున వీధుల కొరకు దేవుడిచ్చే ఆ మహిమ కొరకు వెతకడం ప్రారంభించారు. అప్పుడు వారు ఈ భూలోకంలో మోకరించి ఏది అడిగినా ప్రభు కాదనలేదండి. వర్షం కురిపించమంటే వర్షం కురిపించాడు, సముద్రాన్ని పాయలు చేయమంటే సముద్రాన్ని పాయలు చేశాడు, శత్రువుల్ని మా ఎదుటి నుంచి తొలగించమంటే దేవుడు ఆకాశం నుంచి అద్భుతాలు జరిగించి శత్రువుల్ని తొలగిస్తూ వచ్చాడు. అంటే నువ్వు పైకి చూసినప్పుడల్లా, పైనున్న వాటిని వెతికినప్పుడల్లా నీకు కావలసిన ప్రతి సహాయం దేవుని యొద్ద నుంచి నీకు అనుగ్రహించబడుతుంది. క్రైస్తులాడ్ హల్లెలూయా. ఈ భూలోకాన్ని చూసినప్పుడల్లా వెండి బంగారం ఆస్తి అంతస్తులు కూడగట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావు. వీటి వలన నీ ప్రాణం దక్కదు, శత్రువు నుంచి కాపాడబడలేవు, నీకు వచ్చిన రోగం తగ్గదు. ఈ భూలోకంలో ఉన్న ఈ వెండి బంగారాలు ఆస్తి డబ్బు ఏవి నీ ప్రాణాన్ని కాపాడలేవు, కుటుంబాన్ని నిలబెట్టలేవు, నీ కుటుంబంలో సుఖ సౌఖ్యాలను అనుభవించలేవు. నీకు నెమ్మది దక్కాలన్నా, ప్రశాంతత ఉండాలన్నా, ఆరోగ్యం కలగాలన్నా, నీ ఎదుటిన శత్రువు తొలగిపోవాలన్నా పరలోకం నుంచి నీకు సహాయం అనుగ్రహించబడినప్పుడే ఈ భూలోకంలో ఉన్న శత్రువులను రోగాలను సమస్యలన్నింటినీ జయించగలుగుతావు. అందుకే ప్రభు చెప్పారు, నీవు మొదట పైనున్న వాటినే వెతుకు, దేవుని సహాయాన్ని వెతుకు, పైనున్న పరలోక రాజ్యము కొరకు నీవు నీతి కలిగిన వాడవే నిలబడు. దేవుని చిత్తాన్ని చేయడానికి ఎప్పుడైతే నిలబడతావో దేవుడు నీ పక్షంగా నిలబడి ఈ భూలోకంలో సమస్త విషయాలు నీకు జయమిస్తాడు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడండి. ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాతైనా పరిశుద్ధాత్మ చేత నింపబడాలని నువ్వు కోరుకోగలిగితే తప్పకుండా నా దేవుడు ఈరోజు ఈ వాక్యం వింటుండగా ఆయన ఆత్మచేతని నింపుతాడు. పైనున్న వాటిని వెతకడం నువ్వు ప్రారంభిస్తావు, అప్పుడు నీకు ఈ లోకంలో ఉన్న సమస్తము దేవుడు అనుగ్రహిస్తాడు, పరలోక రాజ్యాన్ని కూడా అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ అభిషేకం లేకుండా ఈ రెండు కార్యాలను చూడలేవు. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ అగ్ని నీ మీద కురిపించడానికి నా దేవుడు ఆయన సాహస కార్యము చేయగల హస్తాన్ని చాపి ఉంచాడు. కనుక ఈరోజు అగ్ని నీలో కురిపించబడుతుందో నీ దృష్టంతా పరలోకం వైపు తెప్పబడును గాక. ఆమేన్. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాటను కూడా మనం ధ్యానం చేద్దాం. అగ్నికున్న గుణం ఏమిటంటే అగ్నిలో ఎప్పుడు వెలుగుంటుంది. ఎక్కడైతే అగ్ని మండుతూ ఉంటుందో అక్కడ వెలుగు ఆవరిస్తుంది, చీకటికి అవకాశం ఉండదు. వెలుగున్న చోట చీకటి ఉండదండి. ప్రభుని యేసుక్రీస్తుని గురించి రాయబడింది ఆయన వెలుగు అని. ఆయన ఈ లోకానికి వెలుగు అంటే ఆయనలో చీకటి ఏమాత్రం లేదు. దురాత్మ శక్తులు యేసు ప్రభుని చూసి చెప్తాయి, మాతో నీకేం పని అయ్యా. క్రైస్తులాడు హల్లెలూయా. అంటే వెలుగున్న చోట దురాత్మ శక్తులు ఉండవు. నువ్వు ఆజ్ఞాపిస్తే నేను ఆ పందులు గుంపులకు వెళ్ళిపోతాను అంటది దురాత్మ శక్తి. యేసు ప్రభును చూస్తే గడగడగడగడ వణుకుతున్నాయి దురాత్మ శక్తులు. వెలుగున్న చోట చీకటికి అవకాశం లేదు. యోహాను గురించి రాయబడుతుంది, మండుచూ ప్రకాశిస్తున్న దీపం. క్రైస్తులాడు హల్లెలూయా. ఆయన సంచరించిన ప్రాంతాల్లో మనుషులకు పట్టిన చీకటి శాపం పాపం అన్ని తొలగిపోయే దేవుని వాక్యమని వెలుగు చేత హృదయాలు నింపబడి దిద్దబడి కట్టబడి దేవుని రాజ్యము కొరకు అనేక మంది రక్షణ పొంది సిద్ధపడ్డారండి. ఈరోజు పరిశుద్ధాత్మను దేవుడు నీ మీదకు పంపుతాడు. ఆ ఆత్మ నేను బలపరిచినప్పుడు నువ్వు గమనించాలి, దేవుని వెలుగుతో నువ్వు నింపబడతావు. నీ ప్రాణాత్మ దేహాలు దేవుని వెలుగుతో నింపబడతాయి. ఆయన వెలుగు నీ మీద ఎప్పుడైతే నింపబడిందో అక్కడ చీకటికి అవకాశం లేదు. అంటే దేవుని వాక్యపు వెలుగు పరిశుద్ధాత్మ వెలుగు నీలో నింపబడిన తర్వాత ఎక్కడ కూడా చీకటి కార్యాలు నిలబడవు. నీకు విరోధంగా చేతబడి కార్యాలు నిలబడవు. నీకు విరోధంగా చీకటి దురాత్మ శక్తులు దయ్యపు కార్యాలు ఏవి నిలబడలేవు. ఆ వెలుగు నీ ముందుకు వస్తున్న చీకటిని ఆ దురాత్మ శక్తిని సమస్తాన్ని పారదోల్తుంది. కనుక ఈ లోకానికి క్రీస్తు వలె నీవు నీ కుటుంబానికి వెలుగై ఉండాలి, ఈ లోకానికి వెలుగై ఉండాలి, నువ్వు ఉన్న ప్రాంతానికి వెలుగై ఉండాలి. నువ్వు సంచరించిన ప్రాంతాలు ఎక్కడ కూడా దురాత్మ శక్తులు చీకటి కార్యాలు ఏవి సంచరించడానికి వీలు ఉండకూడదు. కనుక నా దేవుడు నేను గొప్ప ఆశీర్వాదం చేత ఈరోజు నింపాలనుకున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీదకి పంపబోతున్నాడు. ఆ అభిషేకం నీలోకి రాగానే అభిషేకంతో నింపబడినప్పుడు నీ జీవితం లో సాహస కార్యాలు జరుగుతాయి. క్రైస్తులాడు హల్లెలూయా. నా దేవుడు నిన్ను బలపరిచి చీకటి దురాత్మ శక్తులను జయించగలిగిన అభిషేకం చేత నింపుతాడు. నీకు విరోధంగా ఏది నిలబడలేదు. ఆమేన్. క్రైస్తులాడు హల్లెలూయా. మరొక మాటను మనం ధ్యానం చేద్దాం. అగ్నికి శక్తి ఉంది. అగ్ని దేనైనా కాల్చివేయగలదు. ఇనప మొక్కనైనా కాల్చేస్తుంది, ఎలాంటి వస్తువునైనా కాల్చేస్తుంది. బగబగా మండుతున్న అగ్నిలు ఏదేసినా సరే కాలి బూడిదైపోతాయి. కాల్చగలిగిన గుణం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని నీలోకి వస్తుందో ఆ అగ్ని
బలహీనతలన్నిటిని కాల్చివేస్తది. అగ్ని చేతను నింపబడితే నీలో ఉన్న మూర్ఖత స్వభావం అంతా కాలి బూడిదైపోతుంది. దేవుని కొరకు నువ్వు శుద్ధ సువర్ణంగా మారుతావు. నీలో ఉన్న కొన్ని ఆత్మ సంబంధమైన అనుభవాలు పెరుగుతుండగా కొనుకొని లోపాలు గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అగ్ని కాల్చివేస్తుంది. అప్పుడు దేవుని కొరకు నువ్వు మండడానికి ఇష్టపడతావు. దేవుని కొరకు నువ్వు ప్రత్యేకించబడతావు. యేసుక్రీస్తు సౌలును దర్శించాడు. ఆయన వెలుగు చేత ఎప్పుడైతే నింపబడ్డాడో, దేవుని యొక్క అభిషేకం ఎప్పుడైతే సౌలు మీదకి వచ్చిందో, పరిశుద్ధ ఆత్మ చేత ఎప్పుడైతే సౌలు మన్నించబడ్డాడో, అప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. అంటే అంతకుముందు ఉన్న భయంకరమైన మూర్ఖత్వ స్వభావం, నరహత్య చేసే అనుభవాలు, భయంకరంగా దేవుని ప్రజలను హింసించే ఆ మనస్తత్వం, ప్రజలకు కీడు చేసే మనస్తత్వం అంతా పోయిందండి. ఆ మూర్ఖత్వం అంతా పోయిందండి. ఇప్పుడు దేవుని కొరకు, దేవుని ప్రేమ కొరకు చావడానికనే ఇష్టపడుతున్నాడు. పూర్తిగా అతనిలో ఉన్న ఆ పూర్వపు స్వభావం అంతా మార్చబడింది. మొరకపు స్వభావం ఇప్పుడు దేవుని ప్రేమతో నింపబడి దేవుని సన్నిధిలో అనేక ప్రజల రక్షణ కొరకు, మేలు కొరకు, అనేక ప్రజల దీవెన కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. క్రైస్తులాడు హల్లెలూయా. నయమను చూస్తే భయంకరమైన మూర్ఖత్వం కలిగిన వ్యక్తి. అతనికి వచ్చిన కుష్టు రోగం తగ్గాలని ఇస్రాయేల్ ప్రజల నుంచి వచ్చిన చిన్నది ప్రార్థన చేసిందండి. దేవుని యొక్క కార్యం, పరిశుద్ధాత్మదేవుడు ఆయన హస్తాన్ని చాపాడు. అంతే, ఆ చిన్నది చేసిన ప్రార్థన బట్టి మూర్ఖత్వం కలిగిన వ్యక్తి యొక్క మనస్తత్వం మారిపోయింది. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. అగ్ని మనలోకి దిగి వచ్చినప్పుడు మనలో ఉన్న మూర్ఖపు స్వభావం తొలగిపోతుంది. మనలో క్రీస్తు ప్రేమను ధరించుకున్న స్వభావం, మనలో ప్రేమతో కూడిన స్వభావం ఏర్పడుతుంది. దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు ఎంతవరకైనా ప్రయాసపడగలిగిన గుణం వస్తుంది. నీ కుటుంబం కొరకు ప్రయాసపడాలని మనస్తత్వం నీకు కలుగుతుంది. నీ పిల్లల కొరకు ప్రయాసపడాలని మనస్తత్వం నీకు కలుగుతుంది. నీ కుటుంబాన్ని గురించి, నీ బిడ్డల గురించి ఒక భారం నీ గుండెల్లోకి వస్తుంది. రాత్రి మగలు కుటుంబం కొరకు ప్రయాసపడగలిగినట్లుగా ఒక తృష్ణ నీలో కలుగుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకం నీలోకి వచ్చినప్పుడు నీ బాధ్యతలు నువ్వు గుర్తెరుగుతావు. నువ్వు ఎందుకు పుట్టించబడ్డావో, ఎందుకు ఈ భూలోకాలు ఉన్నావో, నీవి ఏమై ఉన్నావో, నీ బాధ్యత ఏమిటో, దేవుడు నీ ద్వారా ఏ కార్యం చేయబోతున్నాడో అన్నీ నువ్వు గ్రహిస్తావు. గ్రహించుకుని నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీకు నీవు ఆశ్చర్యకరంగా మార్చబడతావు. పౌలు ఆ విధంగా మార్చబడ్డాడు. క్రైస్తలాడు హల్లెలూయా. రెండవది, నీవు అభిషేకం పొందుకునుంటే నీ కుటుంబంలో మూర్ఖత్వం కలిగిన వారు, చెడు వ్యసనాలు ఉన్నవారు, భయంకరమైన వ్యక్తులు కూడా నీ అభిషేకాన్ని బట్టి వాళ్ళు కూడా కాల్చబడతారు. మీరు చూడండి, ఎండిన కట్టెలు మండుతూ ఉంటే ఆ కత్తిల్లో ఒక పచ్చికట్టు పెడితే అది కూడా ఆటోమేటిక్గా మండిపోద్దండి. నీవు నీ కుటుంబంలో మండుతున్న వ్యక్తి అయితే నీ అభిషేకాన్ని బట్టి నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల మూర్ఖత్వ స్వభావాలన్నీ కూడా ఆటోమేటిక్గా కాలిపోతాయి. కనుక పరిశుద్ధాత్మ అభిషేకం చేత నువ్వు నింపబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడితే ఆ అభిషేకం నిన్ను బలవంతునిగా మారుస్తుంది. నీళ్ళను మార్కపు స్వభావాలను తొలగిస్తుంది. అనేకులు కూడా మారు మనసు పొంది నీ కుటుంబం అంతా దేవుని చేత దీవించబడడానికి అవకాశం కలుగుతుంది. క్రైస్తులాడు హల్లెలూయా. అందుకే ప్రభు తన హస్తమును చాపి నిన్ను దీవిస్తున్నాడు. ఆయన చేసే సాహస కార్యం, పరిశుద్ధాత్మ నీళ్ళకు పంపబోతున్నాడు. ఒకటి, నీళ్ళలో ఉన్న చెడు స్వభావాలన్నీ తొలగిపోతాయి. క్రీస్తు యొక్క ఆశీర్వాదాలను ధరించుకోబోతున్నావు. మరొక మాటను చెప్పి నేను ముగిస్తాను. ఈ అగ్ని కొన్న మరొక గుణం ఏమిటంటే అగ్నికి కలర్ ఉంటుందండి. నీలము కలరు, పచ్చ కలరు, పసుపు కలరు, ఎరుపు కలరు. నీలము కలరు ప్రేమకు సాదృశ్యం, పచ్చ కలరు సమాధానానికి సాదృశ్యం, పసుపు కలరు మహిమకు సాదృశ్యం, ఎరుపు కలరు దేహ విమోచనకు సాదృశ్యం. ఇతి కలిగిన దేవుని బిడగా ఈరోజు ఈ వాక్యం వింటుండగా ఆ దేవుని సహాయం నువ్వు కోరుకుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ఆ అగ్ని నీలోకి పంపగానే దేవుడు నీ హృదయాన్ని ప్రేమతో, సమాధానంతో నింపుతాడు. భూలోకంలో జీవించిన అంతకాలం నీ ద్వారా అనేకులు ప్రేమ పంచుతావు. కక్ష, ఈర్ష, ద్వేషం, పగ అనేవి నీ హృదయంలో ఎక్కడా కనబడవండి. దేవుని ప్రేమే కనబడుతుంది. ప్రేమతోనే అనేకులను కూడా ప్రేమించగలుగుతావు, ఆదరించగలుగుతావు, ధైర్యపరచగలుగుతావు. నువ్వు సమాధానాన్ని వెంటాడుతావు. సమాధానకర్తని దేవుడు నీకు తోడే ఉంటాడు. నీ కుటుంబంలో గొప్ప నెమ్మది కలుగుతుంది. నీ ఉద్యోగ స్థలంలో గొప్ప నెమ్మది కలుగుతుంది. నువ్వు ఏ స్థలంలో ఉన్నా దేవుని సమాధానం నువ్వు ఇస్తావు. మూడవది, దేవుని మహిమతో నువ్వు సంచరిస్తావు. క్రైస్తలాడు హల్లెలూయా. నిన్ను చూసిన వారందరూ అంటారు, నువ్వు నిజముగా ఇతడు దేవుని బిడ్డ.
ఈమె దేవుని బిడ్డ దేవుని బిడ్డకున్న స్వభావాలు ఆ బిడ్డకు ఉన్నాయి అని చెప్తారు నేను చూసినప్పుడు నీ స్వభావాల్లో మార్పు కనబడుతది నీ క్రియల్లో మార్పు కనబడుతది నీ మాటల్లో మార్పు కనబడుతది దేవుని మహిమ నిన్ను పరిపాలిస్తది నాలుగవది ఎరుపు రంగు నీవు దేహ విమోచన పొందుకొని ప్రభు పిలిచినప్పుడు ప్రభుతో పరలోక మహిమలో ప్రవేశిస్తావు కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు విన్న మాటలను బట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రభువా నా జీవితంలో సాహస కార్యాలు చేయి ప్రభువా తండ్రి నీ పరిశుద్ధాత్మ చేతన నింపండి నీ పరిశుద్ధాత్మ బలము చేతన నింపండి ప్రభువా నిన్ను ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పక ఆయన ఆత్మ చేత నింపుతాడు నువ్వు అడగకుండా అలాగే ఉంటే నువ్వు కాల్చబడవు కాల్చబడకుండా ఉన్నంత కాలం ఆ పాత రూపం అలాగే ఉంటుంది ఆ మస్తు అలాగే ఉంటుంది ఎందుకు పనికిరాని తుప్పు పట్టిన వస్తువుగా ఈ భూలోకంలో ఉంటావు నీకు ఉపయోగం లేదు యజమానికి ఉపయోగం లేదు పరలోకంలో దేవునికి కూడా ఉపయోగం లేని వ్యక్తిగాను ఉంటావు అయితే దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుని పరిశుద్ధాత్మ చేతను నింపబడితే నువ్వు ఆయన అగ్ని అభిషేకాన్ని పొందుకుంటావు అభిషేకం నీళ్ళు ఉన్న మస్టంతటిని కాల్చివేస్తుంది బలహీనతలన్నింటిని తొలగించేస్తుంది నీ స్వభావం క్రీస్తు స్వభావం మార్చేస్తుంది క్రీస్తు లార్డ్ హల్లెలూయా అంటే క్రీస్తు స్వభావంలోకి పరలోకపు మహిమలోకి నువ్వు ప్రవేశించడానికి అర్హత కలిగిన పాత్రగా మార్చబడతావు ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాతైనా ప్రభు సన్నిధిలో తలలు వంచి ప్రభా నీ దక్షిణ హస్తపు సహాయము నాకు కావాలి ప్రభా అని ప్రార్థన చేసుకుంటే ప్రభు ఒక వాగ్దానం ఇస్తున్నారు ఆ మాట కూడా చదువుదాం యెషయా గ్రంథం 41:10 నీకు సహాయము చేయవాడును నేనే నీతి అని నా దక్షిణ హస్తముతో నేను ఆదుకొందును క్రీస్తు లార్డ్ హల్లెలూయా 118:17 చూస్తే నేను చావను సజీవుడనై యెహోవ క్రియలను వివరించదను దేవునికి మహిమ కలుగును గాక ఈ పరిశుద్ధ ఆత్మ అగ్ని చేతను నింపబడగానే దేవుని సహాయం నీకు అనుగ్రహించబడుతుంది నీతి అను ఆయన దక్షిణ హస్తముతో నిన్ను అన్ని విషయాలు ఆదుకోవడం ప్రారంభిస్తాడు కనుక పరిశుద్ధాత్మ లేకుండా దేవుని సహాయం నీకు అనుగ్రహించబడదు కనుక పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటే దేవుని సహాయం నీకు అనుగ్రహించబడుతుంది నీతి అని దక్షిణ హస్తముతో నిత్యం నిన్ను కాస్తాడు నిన్ను బలపరుస్తాడు నీకు తోడుగా ఉంటాడు నీ అవసరతలన్నీ తీరుస్తాడు అంత మాత్రమే కాదు ఇక్కడ కీర్తనకారుడు అన్నట్టుగా నేను చావను సజీవుడని యెహోవ క్రియలను వివరించేదను క్రీస్తులాడు హల్లెలూయా మరణం అనేది మనకుండదు ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడు దేవుని సన్నిధిలో సజీవులుగా మనం ఉంటాం మొదటి మరణం శరీరానికి కలుగుతుంది ఈ మరణం భూలోకంలో ఉన్న వారి అందరికీ కలగాలి ఈ మన్నైన శరీరం మన్నుకు వెళ్ళిపోతుంది కానీ మన ఆత్మ నిత్యము జీవించుంటుంది ఆత్మకు కలిగే రెండవ మరణం నుంచి తప్పించబడి దేవుని మహిమలో మనం ప్రవేశిస్తాం అందుకే ఇక్కడ భక్తుడు అంటాడు నేను చావను సజీవుడనై నీ క్రియలు వివరించేది భూలోకంలో ఉన్నంత కాలం మన ఆత్మలో హర్షిస్తాం స్తుతిస్తాం పాడతాం దేవుని మేలులు అనుభవిస్తాం దేవుని సాహస కార్యాలు మనం చేతులతో చేసేటట్లుగా దేవుడు మనకు అభిషేకాన్ని ఇస్తాడు ఈ భూలోకంలో గొప్ప జయజీతను పొందుతాం పరలోక రాజ్యములో కూడా అడుగుపెట్టేటట్లుగా కృపను అనుగ్రహిస్తాడు దేవుని మహిమను ఆయన చేసిన కార్యాలను ఆయన ఔన్నత్యాన్ని మనం నోటితో వివరించగలిగినట్లుగా ఆయన క్రియలన్నీ అనేక చోట్ల సాక్ష్యాలుగా మనం పంచుకునేట్లుగా దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వదించడం ప్రారంభిస్తే నీ కుటుంబంలో అద్భుతం జరుగుతుంది నీ పిల్లల జీవితం అద్భుతం జరుగుతుంది నీ ఆత్మీయ జీవితం అద్భుతం జరుగుతుంది నీ కుటుంబంలో మూర్ఖులైన వారు మారుతారు నీలే దుష్టక్రియలు ప్రవేశించలేవు ఏ చీకటి కార్యాలు ప్రవేశించలేవు అద్భుత కార్యాలు ప్రభుని జీవితంలో జరిగిస్తాడు పొందిన మేలును బట్టి నీవు ఈ భూలోకమంతా కూడా సాక్షిగా నిలబడేట్లుగా దేవుడు నీ జీవితంలో సాహస కార్యాలు చేయబోతున్నాడు కనుక ఈ మాటలు విన్న తర్వాత ప్రభు సన్నిధిలో తలలు ఉంచి శ్రద్ధ కలిగి ప్రార్థన చేసుకుని అభిషేకం కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేసుకో అభిషేకమే నిన్ను బలవంతునిగా నిలబెడుతుంది ఆమేన్ క్రీస్తులాడు హల్లెలూయా అందరూ కూడా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా కడుపు భయభక్తులుగా తలలు వంచి కళ్ళు మూయండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ప్రభానికి స్తోత్రం నాయనా ఈరోజు నీ బిడ్డలు శ్రద్ధగా నీ మాటలు విన్నారు ప్రభానికి స్తోత్రం నేను అగ్ని వయ్య వచ్చి తినని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా విన్న మాటలను బట్టి నీ బిడ్డలందరూ ప్రార్థన చేసుకుంటున్నారు మీ బిడ్డల శరీరాల్లో మీద క్రియ జరిగిస్తున్న ప్రతి చెడు క్రియలన్నీ కూడా మీ అగ్ని దిగిరాగానే తొలగిపోవాలి ప్రభా అయ్యా అగ్ని దిగి వచ్చినప్పుడు ఉలివెచ్చని స్థితిలో నీ బిడ్డలు ఉండకూడదు ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా
పరిపూర్ణమైన నీ అగ్నిచేత నింపబడినప్పుడు నా తండ్రి ఒక పరిపూర్ణమైన నీ స్వభావాన్ని ధరించిన ఒక రోషం కలిగిన క్రైస్తవుడిగా నిలబడాలి. చీకటి కార్యాలను నింపలేదట నిలబడకూడదు. మీ అగ్ని దిగినప్పుడు సమాధానం కలగాలి. మీ అగ్ని దిగినప్పుడు ప్రేమతో నింపబడాలి. మీ అగ్ని దిగినప్పుడు మహిమలో నిబిడలు ప్రవేశించాలి. నీ అగ్నిచేత నిబిడలు నింపబడినప్పుడు నా తండ్రి నీకు స్తోత్ర నిబిడలు సంపూర్ణమైన పరిశుద్ధతలో దేహ విమోచన పొందేంత వరకు నిబిడలు ఎదగాలి. ప్రభువా నీకు స్తోత్రం. అటు కార్యాలు జరిగించండి. నీ బిడలు ఎప్పుడు మండుతుండాలి, ప్రకాశిస్తుండాలి. ప్రభువానికి స్తోత్రం. స్తోత్రం బిడల్లో ఉన్న మస్ట్ అంతటిని కడిగివేసి శుద్ధి చేసి ఒక పవిత్రమైన అనుభవాలు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ఎప్పుడైతే మేము ఈ అగ్నిచేత నింపబడతామో అప్పుడు మీరు సహాయం చేసి ఆదుకుంటానని మీరు చెప్పారు, వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానం వాక్యమైన ప్రతి బిడల జీవితాల్లో మీరు నెరవేర్చండి. ఇక మీదట ప్రభువా నీ బిడల్ని మీ అగ్నితో నింపి మీ బిడలకు మీరే సహాయకుని ఉండండి. ప్రతి విషయంలో మీరు ఆదుకుని మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ కూడా మరణం అనేది మమ్మల్ని ఏలుబడి చేయకూడదు. ఏ తెగులు కూడా మా మీద జయం పొందకూడదు. ప్రభువా మేము సజీవులమై మీరు చేత పొందిన మేలును బట్టి సాక్ష్యం ఇవ్వగలిగినట్లుగా కృప ప్రతి బిడకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకునమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలన్నీ.